मण सुंदर भावण्त करा गोपी गोपी वस्त्रहारी वस्त्र हि गोपीजना वस्त्रहारी गोपी

व्रजजनाभयहारी योगीन्द्रनन्दना श्रीनन्दनन्दन व्रज जनाभयहारी नवीननीरदारूपमनोहर मोहनवं शिबिहारी नवीननीरदारूपमनोहर मोहनवंशि बिहारी यशोदानन्दन कंसनिसूदन निकुञ्जरासविलासि यशोदनन्दना कंसनिसूदन यशोदनन्दन कंसनिसूदन निकुञ्जरासविलासि कादम्बकानारसपरायण वृन्दविपिननिवासि कादम्बकानारसपरायण वृन्दाविपिननीवासि आनन्दवर्धना प्रेमनिकेतन कुलशरोजककामा वर्धना प्रेम निकेतन कुलशरोजक काम कोंगण गण विनोदन समस्त गुण गण धाम को गण विनोदन समस्त गुण गण धाम जमु जीवना केली पर <coughs> जमुन जीवन केली परायण मानस चंद्र चकोरा जमुन जीवन केली पारायण मानस चंद्र चकोरा नसा गा वो कृष्ण

రి హరి హరి ముకుందోరీ రామకృష్ణ హరి కృష్ణ అండి ప్రేర్స్ చేద్దామండి ఈరోజు ఓం తిమిరాంధస్య జ్ఞానాంజనా

श्रीरूपं साग्रजातं सहगणरगुणादान्वितं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशा हे कृष्णा करुणासीहो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांका राधा नमोस्तु ते सप्त कांचन गौरांगी राधे वृंदवेशर ऋषवाणु हरिप्रि वाचाकलतरुभ्युभ्य पति पावनेभ्यो वैष्णवभ्यो नमो नम जय श्री कृष्ण श्रीकृष्ण चैतन्या प्रभुनित्यानन्द श्रीर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी इति नामिने mm -hmm. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे హరే కృష్ణ మాతాజీ సెంట్ ప్రభుజీ ఆ ఇప్పటి వరకు నన్ను చాలా మంది అడిగారండి క్లాసెస్ లో ఆ ఎందుకు ఆనియన్ గార్లిక్ తీసుకోకూడదు అది కూడా మన ఆనియన్ గార్లిక్ ఎందుకు తీసుకోకూడదని చాలా మంది అడిగారండి ఇప్పటి వరకు అందుకని ఒకసారి అది ఈరోజు చర్చిద్దాం అనుకున్నాను అందరూ చాలా మంది అంటారు ఆనియన్ గార్లిక్ ఎందుకు తీసుకోకూడదు అది కూడా ఒక వెజిటేబులే కదా అది కూడా భూమిలోనే పండుతుంది అది కూడా వెజిటేబుల్ అయినప్పుడు అది ఎందుకు తీసుకోకూడదండి చాలా మందికి దాని మీద అనుమానం ఉంది అయితే అది ఎందుకు సాత్విక ఆహారం కాదు ఒకసారి చూద్దాం ఆ ఆనియన్ గార్లిక్ లో మనం మామూలుగా అంటారు చాలా మంది చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి ఇందులో అని అయితే అది యాంటీ బయోటిక్ యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ ఏజెంటిక్ అనమాట అంటే ఎక్కువ అది ఏజ్లకు రాదు అని కొంతమంది అంటారు అయితే ఇంకా ఆనియన్ గార్లిక్ తీసుకుంటే బ్లడ్ పల్చగా అవుతుంది అది బీపీ కంట్రోల్లో ఉంటుంది అని కూడా చెప్తారు అయితే ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు మరి ఆనియన్ గార్లకి తీసుకోకూడదు అనేది మన ఇప్పుడు మన వేది లోనే కాకుండా ఇంకా మన మన చరిత్రలో మన ప్రపంచ చరిత్రలో ఏ ఏ దేశాలలో ఏ చరిత్రలో ఏం చెప్పారు ఆనియన్ గార్లకి ఎందుకు తీసుకోకూడదు అని వాళ్ళ చరిత్ర ఎలా చెప్తుంది దాని గురించి అనేవి కూడా మనం ఒకసారి ఈ రోజు చర్చిద్దాము అయితే మామూలుగా మనము పైలట్స్ ఉంటారు కదా ఫ్లైట్ డ్రైవ్ చేసే వాళ్ళు పైలట్స్ ని వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది అనమాట ఎవరు కూడా పైలట్స్ సెవెంటీ టూ అవర్స్ ముందు ఆనియన్ గార్లిక్ తినకూడదు అని రూల్ ఉంటుంది అనమాట వాళ్ళకి టెస్ట్ కూడా జరుగుతుంది ఆ టెస్ట్ లో అంతకు ముందు సెవెంటీ టూ అవర్స్ ముందు వాళ్ళు ఆనియన్ గార్లిక్ తీసుకోకూడదు అయితే ఎందుకు తీసుకోకూడదంటే ఒకసారి ఆనియన్ గార్లిక్ తీసుకుంటే వాళ్ళ రెస్పాన్స్ టైం అనేది ఆ తగ్గిపోతుంది అనమాట పైలట్స్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సెకండ్స్ లోనే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ అది అనేది లేట్ అవుతుంది అనమాట స్లో అవుతుంది ఆనియన్ గార్లిక్ తీసుకుంటే అందుకని వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్ వాళ్ళు ఫోకస్ చేసేది కూడా తగ్గిపోతుందని వాళ్ళకి రూల్ ఉంటుంది పైలట్స్ కి ఆనియన్ గార్లిక్ తీసుకోకూడదు సెవెంటీ టూ అవర్స్ ముందు అని అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క కల్చర్లో మన ప్రపంచ చరిత్రలో ఒక్కొక్క కల్చర్లో దీ ఇది తీసుకుంటే ఏ విధంగా ఉంది అనేది ఏం చెప్పారో చూద్దాం గ్రీకు చరిత్రలో ఏం చెప్పారంటే గ్రీక్ చరిత్రలో ఒక డ్రామా ఉంది ఆ డ్రామా ఏంటంటే వైఫ్ ఎట్ ద ఫీస్ట్ ఆఫ్ ద ధర్మ కోస్ట్ ఆ డ్రామాలో ఏం చెప్తారంటే ఎవరైతే లంపటులైన స్త్రీలు లంపటులైన స్త్రీలు అంటే వాళ్ళు భర్తతో కాకుండా వేరే వాళ్ళతో సంబంధం కలిగి ఉన్న స్త్రీలు అనమాట అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి సలహా ఇస్తారనమాట వాళ్ళ లాంటి వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే అప్పుడు మీరు మీ భర్తకు తెలియకుండా ఉండాలి అంటే ఆనియన్ గార్లిక్ తీసుకోండి అప్పుడు మీ దగ్గర నుంచే వచ్చి ఆ చెడు వాసన వల్ల వాళ్ళు మీ దగ్గరికి రారు అప్పుడు మీరు ఆ సమయంలో ఏదైనా గాని ఒక అవేంటి బహాన అంటే ఏదైనా గాని మాటలు మార్చి వాళ్ళకి చెప్పొచ్చు అంత సమయం మీకు దొరుకుతుంది కాబట్టి ఆ సమయంలో వంకలు వెతకడం వంకలు ఏదైనా వెతకొచ్చు అందుకని ఆ మీరు ఆ సమయంలో ఆనియన్ గార్లిక్ తీసుకోండి అని చెప్తారు అంటే ఇది ఎవరు ఉత్తగా చెప్పింది కాదండి ఇది ఒక డ్రామా ఆ డ్రామాలో అది వాళ్ళకి ముందు నుంచి వస్తుంది ఆ డ్రామాలో ఆ విధంగా రాసుందనమాట ఇంకా ఆ వాళ్ళు ఏం చెప్తారంటే ఇవి తీసుకుంటే ఆ గ్రీక్ కల్చర్ లో ఒక ఫిజిస్ట్ ఉన్నారు ఆ ఫిజిస్ట్ ఏం చెప్పారంటే ఆయన పేరు హైపోకటిస్ హైపోకటిస్ ఏం చెప్తారంటే ఆయన ఆనియన్ గార్లిక్ తీసుకుంటే బాడీ పెయిన్స్ బాగా పెరుగుతాయి మనకు మామూలుగా ఎవరికైనా బాడీలో పెయిన్స్ ఉంటే అవి తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ అవుతాయంట ఇంకా వాళ్ళది మైండ్ స్టేబుల్ గా ఉండదు వాళ్ళు ప్రశాంతంగా ఆలోచించలేరు ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్లో మనకి ఏదైనా ఒక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమయంలో మన మైండ్ స్టేబుల్ గా ఉంటే మనము ప్రశాంతంగా ఆలోచిస్తేనే అది సాల్వ్ అవుతుంది కానీ లేకపోతే ఇంకా ఇంకా ఎక్కువైతాయి అన్నమాట సమస్యలు అందుకని స్టేబుల్ గా ఉండాలి మైండ్ ప్రశాంతంగా ఆలోచించాలి అంటే తీసుకోకూడదు అని చెప్తారు హైపోకటిస్ అనే ఫిజిస్ట్ గ్రీక్ కల్చర్లో ఇంకా రోమన్ లో రోమన్ కల్చర్ లో ఏం చెప్తారంటే దీని గురించి పంపైన్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో ఏం చెప్తారంటే ఎవరైతే ఆ వాళ్ళు ఉంటారు కదా ఆనియన్ గార్లిక్ సెల్లర్స్ ఆనియన్ గార్లిక్ సెల్లర్స్ నే వాళ్ళు అవాయిడ్ చేస్తారనమాట వాళ్ళని అవి సెల్ చేసే వాళ్ళని వాళ్ళు దగ్గరికి రానియరు ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళు ఎవరైతే నిమ్న జాతి వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు మాత్రమే అవి తీసుకుంటారు ఈ ధనిక వా ధనికులు తీసుకోగా మిగిలిపోయిన ఆహార పదార్థాలని వాళ్ళకి ఇస్తారనమాట అంటే ఆ మిగిలిపోయిన వండినే కాదండి మామూలుగా ఈ షాప్ లో దుకాణాల్లో ఉండే ఆ సరుకులలోనే ఆనియన్ గార్లిక్ ని వాళ్ళ కోసం వదిలేస్తారనమాట వాళ్ళు ఆనియన్ గార్లిక్స్ అండ్ మష్రూమ్స్ మష్రూమ్స్ కూడా ఆ మూడింటిని వాళ్ళు తీసుకోరు అవి సరిపడా కూరగాయలు కానీ సరుకులు కానీ లేనప్పుడు అలా చేస్తారనమాట వాళ్ళు తీసుకున్నాక మిగిలిపోయినవి ఈ జాతి వాళ్ళు తీసుకుంటారు ఇంకా బ్రిటన్ లో దీని గురించి ఏం చెప్పారంటే బ్రిటన్ లో మనకు గ్రేట్ ఆయన డ్రామా రాస్తారు కదా గ్రేట్ పొయ్యట్ షేక్స్పియర్ షేక్స్పియర్ ఆయన ఒక డ్రామాలో ఆయన ఒక కాన్వర్జేషన్ లో ఒక డైలాగ్ ఇలా రాశారు అదేంటిదంటే ఆ డ్రామా మిడ్ సమ్మర్ నైట్ స్లీప్ మిడ్ సమ్మర్ నైట్ స్లీప్ అనే డ్రామాలో విలియం షేక్స్పియర్ ఏం చెప్పారంటే నువ్వు మంచి మాటలు మాట్లాడాలి అంటే నువ్వు తీయగా మాట్లాడాలి అంటే తీయటి పదార్థాలని కానీ సాత్వికమైన వాటిని మాత్రమే నువ్వు తినాలి నువ్వు దుర్వాసన వచ్చే ఆహార పదార్థాల్ని తీసు తీసుకుంటే అలాంటి మాట్లాడ్ మాటలే మాట్లాడతావు దుర్వాసన వచ్చేలాంటి మాటలే మాట్లాడతావు మంచి మాటలు నీ నోట్లోంచి రావు మంచి మాటలు రావాలి నీ నోట్లోంచి అంటే సాత్వికమైన ఆహారము తీయటి ఆహార పదార్థాలని తీసుకోవాలని విలియం షేక్స్పియర్ ఒక డ్రామాలో ఆయన డైలాగ్ ఆయన డైలాగ్స్ రాస్తారు కదా అందులో ఒక డైలాగ్ రాశారనమాట ఇంకా బ్రిటన్ కల్చర్ లో ఏం చెప్పారు దీని గురించి అంటే బ్రిటన్ లో ఇద్దరు ఫేమస్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఎవరంటే పర్సీ షెల్లి అండ్ లార్డ్ బ్రయాన్ వాళ్ళిద్దరు స్నేహితులు అనమాట ఆ స్నేహితులు అంటే ఫస్ట్ స్నేహం నుంచి వాళ్ళ రిలేషన్షిప్ పెరుగుతుంది కదా అయితే ఆ సమయంలో ఒకసారి పర్సీ షెల్లి అది లార్డ్ ని చూస్తుంది ఆయన ఆనియన్ గార్లిక్ తీసుకోవడం తీసుకుంటుంది అని చెప్పి ఆ ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకొని ఆయనకి దూరం అవుతుంది అనమాట అది వాళ్ళు ఫేమస్ పర్సన్స్ బ్రిటన్ కల్చర్ లో ఇంకా ఈజిప్షియన్ కల్చర్ లో ఏం చెప్పారంటే ఎవరైతే నిమ్న జాతి వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు మాత్రమే ఆనియన్ గార్లకి తీసుకుంటారు ఎవరైనా ధనికులు వాళ్ళు ఆనియన్ గార్లకి అన్నమాట అది నిమ్న జాతి వాళ్ళకి ఎవరైతే తీసుకుంటే ఆ ఉన్నతులు మాత్రమే ఆ అవి తీసుకోరనమాట ఎందుకంటే ఎవరైనా వాళ్ళు ఎట్లా రికగ్నైజ్ చేస్తారంటే వాళ్ళని ఈ ఆనియన్ గార్లకి తీసుకున్న వాళ్ళందరూ తక్కువ జాతి వాళ్ళు నిమ్న జాతి వాళ్ళు అని వాళ్ళు అలా చూస్తారనమాట అది ఈజిప్షియన్ లో మరికి టర్కీ హిస్టరీలో ఏం చెప్పారు టర్కీ చరిత్రలో టర్కీ వాళ్ళు వాళ్ళ స్వర్గంలో స్వర్గం నుంచి సైతాన్ని బయటికి తీసుకొస్తున్నారంట సైతాన్ అంటే ఒక ఈవిల్ ఎనర్జీ అంటే మనం నెగిటివ్ ఎనర్జీ మనం ఏం చెప్తామంటే అసురులు అసురులని బయటికి తీసుకొస్తున్నారంట స్వర్గం నుంచి బయటికి ఆయన బయటికి వచ్చేటప్పుడు ఆయన ఎడమ కాలు ఎక్కడ పెట్టారో అక్కడి నుంచి గార్లిక్ వచ్చిందంట అంటే ఎల్లిపాయ వచ్చింది ఎక్కడ కుడికాలు పెట్టారో అక్కడి నుంచి ఉల్లిగడ్డ వచ్చిందనమాట అది వాళ్ళ చరిత్రలో అలా రాసింది ఇప్పుడు మనకు కూడా మన చరిత్రలో మనకి ఈ వేదాలు పురాణాలు ఎలా ఉన్నాయో వాళ్ళ చరిత్రలో టర్కీ చరిత్రలో వాళ్లకు రాసి ఉన్న ఆ హిస్టరీ బుక్ లో అలా ఉందన్నమాట వాళ్ళ గ్రంథాలలో ఈ విధంగా సైతాను బయటికి వచ్చినప్పుడు ఆయన కాలు మోపిన ప్రదేశం నుంచి ఈ ఆనియన్ గార్లికు వచ్చాయి అని చెప్తారు ఇంకా ఇవి మనకు చరిత్రలో ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చినాయి కానీ మన దగ్గర నుంచే వచ్చిందండి బౌద్ధ మతము ఆ బుద్ధిస్టులు కూడా ఉంటారు వాళ్ళు ఇంకా మన ఇండియా నుంచి చైనా జపాన్ అలాంటి ప్రదేశాలకు కూడా బౌద్ధ మతాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేశారు అక్కడ కూడా బౌద్ధ మతం ఉంది అయితే బౌద్ధులు ఏం చెప్తారంటే ఎవరైతే ఒక మనిషి శారీరకంగా మానసికంగా పవిత్రంగా ఉంటారు పవిత్రంగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఆనియన్ గార్లిక్ తీసుకోకూడదు ఆనియన్ గార్లిక్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు పవిత్రంగా ఉండలేరు అనే వాళ్ళది ఉద్దేశం అనమాట ఇప్పుడు మామూలుగా మనం భగవద్గీతలో కూడా చూస్తాం కదా మనం ఏం తింటామో దాన్ని బట్టే మనం ఉంటాము అనేది మనము కృష్ణ భగవాను అందులో భగవద్గీతలో చెప్పారు అది మనం చాలా సార్లు చర్చించాము కూడా అయితే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అనమాట మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆలోచన గాని మన ప్రవర్తన కాని ఉంటుంది అందుకని మీరు పవిత్రంగా మానసికంగా శారీరకంగా పవిత్రంగా ఉండాలంటే ఆనియన్ గార్లకు తీసుకోకూడదు ఒకవేళ అవి తీసుకుంటే వాళ్ళ వాళ్ళు ఉండాలని వాళ్ళ మనసులో ఉన్నా కూడా అవి అలా ఉండనీయం అన్నమాట వాళ్ళలో ఇంకా అన్ని కోరికలు పెరుగుతాయి ప్రేరేపిచ్చే ప్రేరేపిస్తాయి అన్నమాట అవి పెరిగే విధంగా చేస్తాయి ఆనియన్ గార్లు మనము బౌద్ధ మత మానిస్ట్రీస్ ఉంటాయి అవి వాళ్ళ ఆశ్రమాలు ఉంటారు మన మనమైతే ఆశ్రమాలు అంటాం అవి అక్కడ అప్పుడు పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నాయన్నమాట అక్కడ ఎక్కడ ఆ ట్రెడిషనల్ గా ఉన్న అది బుద్ధిస్టులది ఎక్కడైనా గానీ మాన్స్ట్రీస్ ఉంటే వాళ్ళ ఆశ్రమాలు ఉంటే అక్కడ ఆనియన్ గార్లిక్ అనేది ఉండదు అది ఇప్పటికి కూడా వాళ్ళ సాంప్రదాయంలో అది కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా మనం చూసుకుంటే జైన మతం జైనులు కూడా ఆనియన్ గార్లిక్ అస్సలు తీసుకోరండి ఆ జైనులు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారంటే మామూలుగా బౌద్ధ మతం కంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ లో మతం ఇప్పటికీ ఇంకా చాలా ఎక్కువగా ఉందనమాట జైన్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు నార్త్ లో చాలా మంది గుజరాత్ రాజస్థాను మళ్ళీ వాళ్ళు ముంబైలో కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ స్ప్రెడ్ అయ్యారన్నమాట అలా ఆ కంట్రీస్ లో మేము మన ఢిల్లీ వెళ్ళాము ఆ బృందావన్కి అక్కడ కూడా ఆనియన్ గార్లిక్ అనేది ఉండదు అనమాట మనము మనకి ఇక్కడ ఉన్న సౌత్ ఇండియాలో చూసుకుంటే మనకి కావా వద్దు అని ఉన్నా గానీ అలాంటి రెస్టారెంట్ లో అత్యవసరాల్లో మనకి తీసుకోవడానికి కూడా దొరకవు కానీ వాళ్ళకి ఆ పోయి అక్కడ జైన్ ఫుడ్ అంటే అందులో ఆనియన్ గార్లిక్ లేకుండా ఇస్తారనమాట వాళ్ళు ఇప్పటికి కూడా చాలా ఫ్యామిలీస్ అవి ఆ ని వాళ్ళు ఫాలో చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కాకుండా ఇంకా మార్వాడీస్ మార్వాడీస్ కూడా ఆనియన్ గార్లిక్ తీసుకోరండి వాళ్ళు ఎక్కువగా స్వీట్స్ తీసుకుంటారు మార్వాడీస్ ఇప్పుడు ఈ జైన్లని కానీ ఈ మార్వాడీస్ కానీ వాళ్ళని చూస్తే వాళ్ళ ఫ్యామిలీలని మనం చూసామనుకోండి వాళ్ళు ఎంత తెలివితేటలు ఉంటాయంటే మార్వాడీస్ కి ఎక్కువగా ఆ బంగారు దుకాణాలు ఉంటాయి ఆ జ్యువెలరీ షాప్స్ జ్యువెలరీ షాప్ కి వన్ ఇయర్ లో మనం ఒకసారైనా వెళ్ళి వాళ్ళ దగ్గర ఒకసారి ఒక జ్యువెలరీ ఏదైనా తీసుకుంటే వన్ ఇయర్ తర్వాత వెళ్ళినా గానీ ఆ కస్టమర్ ని వాళ్ళు ఏం తీసుకున్నారో వాళ్ళు గుర్తుంచుకుంటారంట అంత మెమరీ పవర్ ఉంటుంది వాళ్ళకి మామూలుగా వాళ్ళ ఫ్యామిలీస్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ సౌత్ ఇండియన్స్ లో కూడా మన ఎక్కువగా మన దగ్గర మొత్తం అన్ని జాయింట్ ఫ్యామిలీ లేవండి అంత ఆ డివైడ్ అయిన ఫ్యామిలీలు ఎక్కువ ఉంటాయి నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ లో ఈ పర్టికులర్ గా ఈ జైన్స్ లో మార్వాడీస్ లో ఇప్పటికి కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి జాయింట్ ఫ్యామిలీస్ అంటే మన దగ్గర ఎలా ఉంటుందంటే ఒకవేళ ఎవరైనా కలిసి ఉన్నా ఒకళ్ళ ఫీలింగ్స్ కి ఒకళ్ళు వాల్యూ అన్నమాట ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని ఫోర్స్ చేసే విధంగా ఉంటారు అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పదు కాబట్టి మనం ఆ విధంగా వినాలి అని కొన్ని ఫ్యామిలీలో అది పిల్లలు అంటే మధ్య వయసు వాళ్ళు పెద్దల్ని పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు అందరినీ కలుపుకొని పోవడము ఆ ప్రశాంతమైన వాతావరణం అనేది మన ఫ్యామిలీస్ లో తక్కువైపోయింది అనమాట ఎవరో ఒకళ్ళ అది ఇష్టాలను తగ్గట్టే మిగిలిన ఫ్యామిలీ అంతా నడుచుకుంటుంది ఆ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబరు ఇంకొకళ్ళ ఇష్ట ఇష్టాలకి తగ్గట్టుగా ఉండలేకపోతున్నారు అందుకని ఎక్కువ ఏమైపోయినా న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయినాయి అనమాట డివైడ్ అయిపోయి కానీ ఇప్పటికి కూడా మనం మార్వాడీస్ లో జైన్స్ లో చూస్తే జాయింట్ ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో కూడా మొదటి నుంచి కూడా వాళ్ళ అత్తగారు మామగారు కూడా ఆ కొత్తగా వచ్చిన కోడలతో సహా అందరి ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు వాల్యూ ఇస్తారు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట అందుకని ఆ ఫ్యామిలీలు ఎప్పటికీ డివైడ్ అవ్వవు ఇంకా వాళ్ళని చూడండి ఈ మార్వాడీస్ లో జెయిన్స్ లో ఎక్కువగా ఎవరు కూడా మరీ పూర్ ఫ్యామిలీలు అనేవి ఉండవు కొంచెం ఎక్కువ తక్కువలు గానీ వెరీ పూర్ ఉండరు అనమాట వాళ్ళు ఫైనాన్షియల్ గా ఆర్థికంగా అందరు కూడా మంచిగా ఉంటారు ఫ్యామిలీలలో అన్ని కొన్ని రూల్స్ ఉన్నాయంటే అందరూ మార్నింగ్ ఒకసారి అందరూ హారతి అటెండ్ అవ్వాలి ఈ టైంకి అందరం కలిసి భోజనం చేయాలి అని కొన్ని రూల్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఆ మళ్ళీ ఆ ఈవినింగ్ ఎక్కువ సమయం ఆరు దాటిన తర్వాత భోజనం చేయొద్దు అనేది చాలా మంది అవన్నీ ఫాలో అవుతారు అవి కూడా అందరూ ఇష్టంగా ఫాలో అవుతారు కష్టంగా కాకుండా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ అన్నెసెసరీ టెన్షన్స్ అనేవి కొన్ని తెచ్చుకోరు వాళ్ళు ఎన్నో తరాల నుంచి మనము సాత్విక ఆహారం తీసుకోవడమే కాకుండా ఆనియన్ గార్లిక్ అనేది అసలు తీసుకోరనమాట అందరూ ఎక్కువ స్వీట్స్ ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు వాళ్ళలో కల్చర్ లో ఇప్పటికి కూడా ఉంది కొంతమంది ప్రసాదం తీసుకునే అలవాటు మార్నింగ్ వాళ్ళు చేసిన ప్రతి వంట దేవుడికి ప్రసాదంగా పెట్టినా పెట్టకపోయినా రోజు ప్రసాదం ఏదో ఒకటి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అది తీసుకోవడం అనేది వాళ్ళకి అలవాటుగా వస్తుంది అనమాట ఆ వాళ్ళ ఇంకా కొంతమంది మనము చూడొచ్చండి ఆ కొన్ని సౌత్ ఇండియన్స్ లో కూడా కొన్ని కులాలు ఉంటాయి గా చూసుకుంటే వైశ్యాస్ చూసుకుంటే వాళ్ళు ఆనియన్ గార్లకి వదిలేకపోయినా ఓన్లీ సాత్వికమైన ఆహారం తీసుకుంటారు నాన్ వెజ్ కాకుండా ఓన్లీ వెజిటేరియన్స్ వాళ్ళకి కొన్ని తరాల నుంచి అదే విధంగా ఫాలో అవుతూ వస్తూ ఉండడం వల్ల వాళ్ళ తరాలలో అందరిలో మినిమం నాలెడ్జ్ తెలివితేటలు అనేవి ఏ విధంగా మనము ఫైనాన్షియల్ గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి అనేది వాళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నా హండ్రెడ్ తోని ఏ విధంగా దీన్ని హండ్రెడ్ రూపీస్ ని థౌజండ్ రూపీస్ చేయాలి అనే విషయము అందరికీ తెలిసి ఉంటుంది అది తరతరాలుగా వాళ్ళు అది పాటిస్తూ వచ్చిన ఆచారాల వల్ల వాళ్ళ ఫ్యామిలీ జీమ్స్ లో అలా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది వదిలేసి మన తరతరాల్లో మన జీన్స్ లో వచ్చిన విషయాన్ని వదిలేస్తున్నారు వదిలేసి ఈ సాత్విక ఆహారం కాకుండా ఆ అసాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తరతరాల్లో ఉన్న వాళ్ళ తెలివితేటలు వాళ్ళ ఉన్నాయన్నీ కోల్పోతున్నారు అనమాట ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువగా కొన్ని ఇప్పుడు కులాల గురించి నేను చెప్పట్లేదండి కొంతమంది ఏమో ప్రతి చిన్న విషయానికి ఫ్యామిలీలో గొడవలు పడ్డం కానీ బయట విషయాల్లో ఎవరితో అయినా గొడవ పడడం గానీ ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో కొంతమంది ఏమో ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా గానీ ఆ కొంచెం కంట్రోల్ గా ఉంటారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటికి రారు బయట పడరు ఆ గొడవలు పడరు బయట అన్నెసరీ విషయాలలో తలదూర్చకుండా ఉండే వాళ్ళు మనకి ఆ ఫ్యామిలీ ట్రెజరీ నుంచి అలా వస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఈ సాత్వికమైన ఆహారాన్ని వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ తరతరాల జీన్స్ అన్నవి మారిపోతున్నాయి అనమాట వాళ్ళల్లో కూడా ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ వరకు మన జనరేషన్ వరకు అలా పాటిస్తూ వచ్చారు ఇప్పుడు మన జనరేషన్ నుంచి ఏం చేస్తున్నారంటే మొత్తం మైగ్రేటెడ్ పీపుల్ అయిపోయారు అన్ని కంట్రీస్ కి అన్ని వీళ్ళ టౌన్స్ కి సిటీస్ కి మైగ్రేట్ అయిపోయారు పీపుల్ అయిపోయి అక్కడ కల్చర్ ని వాళ్ళందరినీ వేరే వాళ్ళని చూసి మళ్ళీ వేరే కంట్రీస్ కి వెళ్ళి వాళ్ళని చూసి ఆ అసాత్వికమైన ఆహారం తీసుకోవడం అనేది అలవాటుగా మార్చుకుంటున్నారు అప్పుడు తరతరాల్లో నుంచి వాళ్ళకి వస్తున్న వాళ్ళ జీన్స్ లో ఉన్న మంచి క్వాలిటీస్ అనేవి పోతాయి అన్నమాట ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఏ విధంగా అంటే మీరు అట్లనే చెప్తారు అన్ని పురాణాలు అన్ని ఇవన్నీ పాత కబుర్లు చెప్తారు మీరు ఏమైతుంది తీసుకుంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఏమైతే అన్ని రకాలు తీసుకోవచ్చు నాన్ వెజ్ తీసుకుంటే అల్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనే వితండవాదం మనం చేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన రుచి కోసం మనం తీసుకోవచ్చు కానీ ముందు తరాల వాళ్ళలో వాళ్ళలో ఈ క్వాలిటీస్ అన్నీ పోతాయి అన్నమాట ఈ క్వాలిటీస్ అన్నీ లేకుండా అన్ని విషయాల్లో కూడా వాళ్ళలో ఉన్న ఆ తెలివితేటల సామర్థ్యం కానీ ఇంకా ఆ ఏదన్నా పరిస్థితిని తట్టుకునే శక్తి కానీ వాళ్ళకి పోతుంది ఇంకా ప్రతిదానికి అశాంతత ఉంటుంది ఇప్పుడు మనం కూడా చూసుకుంటే ఏ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఆ విధంగా అవుతామని కృష్ణ భగవాను మనకి భగవద్గీతలో చెప్పారు అదే విధంగా చూసుకుంటే ఒక జంతువుని తీసుకుంటే ఆ జంతువు యొక్క మూడు ఏ విధంగా ఉంది అలాంటి మూడు మన లోపలికి వచ్చేస్తుంది అనమాట అందుకని మనము మనలాగా ఉండాలి అంటే మనము ఏం సాత్వికమైంది ఏం తీసుకోమని చెప్పారో అలాంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి మనము మన ఫ్యూచర్ జనరేషన్స్ ని ఆ మన ఆ తెలివితేటలు మన మూర్ఖత్వంతో మన ఫ్యూచర్ జనరేషన్స్ ని మన సంతానం నుంచి వచ్చే ఫ్యూచర్ జనరేషన్ ని మనము పాడు చేయొద్దు అనమాట అందుకనే వాళ్ళు మంచిగా ఉండాలి అంటే మామూలుగా చూడండి నేను మా అమ్మాయి మా అబ్బాయిలో కూడా అబ్జర్వ్ చేశాను చిన్నప్పుడు ఇంతకు ముందు మేము కూడా ఆనియన్ గార్లిక్ తీసుకునేవాళ్ళం అయితే అబ్జర్వ్ చేయండి పిల్లల్ని పిల్లలు ఈ ఆనియన్ గార్లిక్ తినడానికి అస్సలు ఇష్టపడారండి చిన్నప్పుడు నేను కూడా నాకు ఊహ తెలిసే వరకు ఆ కాలేజీ వయసు వచ్చే వరకు కూడా ఇష్టపడకపోయేదాన్ని నాకు అస్సలు నచ్చేది కాదనమాట మా పిల్లల్లో కూడా నేను అదే చూశాను మనం ఏం చేస్తామంటే అంటే నేచురల్ గా అది ఇష్టపడే గుణము మనిషిలో ఉండదు దేవుడు ఇవ్వలేదు కానీ మనం ఏం చేస్తున్నామంటే బలవంతంగా వాళ్ళకి ప్రతి ఫుడ్ లో వేసి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం అలవాటు చేసి చేసి అలవాటు చేసుకోవడమే కానీ నేచురల్ గా చూస్తే అది మా ఒక జీవికి మామూలుగా మనుషులకే అది ఇష్టపడే ఆహార పదార్థం కాదు అయితే మనము ఆ ఇంకొకటి కూడా చూడొచ్చండి ఇప్పుడు వరకు మనము ఆ వేరే వేరే కల్చర్స్ లో మనము చూసాము ఆనియన్ గార్లకు ఎవరెవరి కల్చర్ లో ఏ విధంగా ఉందనేది చూసాము ఇంకా మనం చూసుకుంటే మాతజ మీరు అన్ని బయట వాళ్ళే చెప్పారు మన దగ్గర ఎవరికి చెప్పలేదంటే మన దగ్గర కూడా ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు నేచరే ప్రకృతే మనకి వైద్యుడు ప్రకృతిలో ఉండే దొరికే వాటితోనే మనము వేరే బయట ఏ మెడిసిన్ ని తీసుకోకుండా వాటితోనే ఏ విధంగా తగ్గించుకోవచ్చని ప్రకృతి వైద్యం చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తారు ఆనియన్ గార్లిక్ తీసుకోవద్దని మన ఫేమస్ ప్రకృతి వైద్య నిపుణులు ఆ మంజ సత్యనారాయణ రాజు గారు ఏం చెప్తారంటే ఆనియన్ గార్లిక్ అనేది ఆనియన్ గార్లిక్ అనేది ఆయన ఏం చెప్తారంటే మన సంస్కృతిలో ఇంతకు ముందు ఆనియన్ గార్లిక్ తీసుకునే అలవాటు అనేది లేదు ఆనియన్ గార్లిక్ తీసుకునే అలవాటు లేదు కానీ మధ్యలో ఆ పెద్ద పెద్ద కుటుంబాలు ఉండడం వలన చాలా మంది ఆ ఎక్కువ మంది ఆ సంతానం ఉండడము జాయింట్ ఫ్యామిలీలు అవ్వడం వలన వాళ్ళకి కూరగాయలు అనేవి సరిపోక ఇంట్లోనే ఉన్న ఉల్లిపాయలు ఇన్ని వేస్తే అందులో కూర ఎక్కువ అవుతుందని అది ఇప్పుడైతే అందరికీ సరిపోతుంది అని ఇది మన కల్చర్ లో భాగంగా చేసుకున్నారు దీనివల్ల మన శరీరానికి ఏ విధమైన ఉపయోగం లేదు శారీరకంగా చూసుకుంటే దీనివల్ల తినడం వల్ల ఏ ఉపయోగం లేదు చెడు లేదు శరీర విధంగా చూసుకుంటే చెడు లేదు మంచి లేదని చెప్పారు కానీ ఆయన మానసికంగా చూసుకున్నా ఆధ్యాత్మికంగా చూసుకున్నా కానీ అది చాలా చెడు ఆధ్యాత్మికంగా ఎవరైనా పురోగతి చెందాలన్నా మానసికంగా ప్రశాంతంగా ఉన్నాగా ఉండాలి అన్నా కానీ ఆ ఆనియన్ గార్లిక్ తీసుకోవద్దు అని చెప్పారు అది మనము ఇంకా ఇప్పుడు దీని గురించి చూసుకుంటే ఇంకొక విషయం ఉందండి వాషింగ్టన్ డీసీలో డాక్టర్ బాబ్ డెక్ అనే ఆయన ఒక రీసెర్చ్ చేశారు ఆయన ఏం చెప్తారంటే డాక్టర్ బాబ్ డెక్ ఆ ఒకసారి ఆయన ఆయన దగ్గరికి బయట నుంచి పేషెన్స్ వస్తారనమాట పేషెంట్స్ వచ్చినప్పుడు ఆయన వాళ్ళకి ట్రీట్ చేయడానికి వాళ్ళని టెస్ట్ చేస్తుంటే ఆయన అడుగుతారు వాళ్ళని మీరు ఏం తీసుకొని వచ్చారు ఇప్పుడు అంటే ఇట్లా మేము బయటికి హోటల్కి వెళ్ళాము మేము ఇది రెస్టారెంట్ లో ఇది తీసుకొని వచ్చాము అందులో ఇది ఆనియన్ గార్లిక్ ఉంది అని చెప్తారు అప్పుడు ఆయన రీసెర్చ్ చాలా రోజులు రీసెర్చ్ చేస్తారు దాని మీద రీసెర్చ్ చేసి ఏం చెప్తారంటే ఎప్పుడైతే ఆనియన్ గార్లిక్ తీసుకుంటారో వాళ్ళకి న్యూరోసైకాటిక్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అంటే బ్రెయిన్ లో ఒక పార్ట్ లో బ్రెయిన్ అంట ఎక్కువ కాలంగా ఆనియన్ గాలికి తీసుకున్నా దాన్ని స్మెల్ ని చూసిన ఎక్కువ వాసన చూసినా కానీ బ్రెయిన్ లో ఒక పార్ట్ అనేది డెడ్ అవుతుంది అది ఏ విధంగా అంటే సైన్స్ పరంగా మామూలుగా చూసుకుంటే కాదు సై సైకలాజికల్ గా సైన్స్ పరంగా ఒక పార్ట్ డెడ్ అవుతుంది అని చెప్పారు ఇంకా ఏం చెప్పారంటే ఆయన మళ్ళీ మళ్ళీ రీసెర్చ్ చేశారు ఏమవుతుంది అని ఆయన ఇంకేం చెప్పారంటే వాళ్ళ థింకింగ్ అనేది అబ్నార్మల్ గా ఉంటుంది వాళ్ళ థింకింగ్ నార్మల్ గా ఉండదు వాళ్ళ రెస్పాన్స్ టైం అనేది తగ్గిపోతుంది మళ్ళీ వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి ఎవరైనా కానీ స్టూడెంట్స్ అయినా కానీ స్టూడెంట్స్ చదువుకునే పిల్లలు ఎస్పెషల్ గా స్టూడెంట్స్ ఆనియన్ గార్లిక్ తీసుకోకూడదండి తీసుకుంటే వాళ్ళు పర్టికులర్ విషయం మీద ఎక్కువసేపు ఫోకస్ చెయ్యలేరు నువ్వు ఫోకస్ ఎక్కువగా చెయ్యాలి అంటే నువ్వు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడు మాత్రమే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయగలవు అన్నమాట ఫోకస్ చేసే కెపాసిటీ పెరుగుతుంది అని చెప్పారు ఇంకా ఆయన బాబ్డేక్ ఏం చెప్పారంటే ఎక్కువ కాలం దాన్ని స్మెల్ తీసుకుంటే అది ఒక పెస్టిసైడ్ స్మెల్ తో సమానం పెస్టిసైడ్ తీసుకున్న దానితో సమానం ఇంకా ఏం చెప్పారంటే ఆయన ఏదైనా ఒక మంచి డిష్ ఒక మేబీ సమోసా గాని ఆలు పరోటా గాని మొత్తం గీతోని చేస్తే అందులో మొత్తం మంచిగా చేశాక ఒక సైనైడ్ ఒక చిన్న డ్రాప్ వేసామనుకోండి అది ఏ విధంగా మొత్తము విషపూరితం అయిపోయి అది దూషితం అవుతుందో ఆ ఫుడ్ అదే విధంగా ఆనియన్ గార్లిక్ వేసినా గాని అంత దూషితం అవుతుంది అని చెప్పారు అందుకని ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలో ఏదైనా విషయం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెంచుకోవాలో వాళ్ళు ఆనియన్ గార్లిక్ తీసుకోకూడదు ఇంకా ఒకసారి మనము ఇది ఇంతకు ముందు కూడా నేను న్యూస్ పేపర్లో చదివానండి ఒక వన్ ఆనియన్ గార్లిక్ కట్ చేసి మనం ఒక టేబుల్ మీద పెడితే ఆ ప్లేస్ లో ఉన్న చిన్న చిన్న కీటకాలు బాక్టీరియా వైరస్లు అన్ని కూడా దాని మీదకి వచ్చి చేరుతాయి అన్నమాట అయితే అన్ని ఆహార పదార్థాలు ఒకటైతే ఆనియన్ గార్లిక్ ఒక్కటి ఒక ఎత్తు అని చెప్పారండి ఇది మామూలుగా సైన్స్ ప్రపరంగా నేను ఒక పేపర్ లో చదివిన ఆర్టికల్ గురించి చెప్తున్నాను ఆనియన్ గార్లిక్ ని కట్ చేసి అది బయట ఉంచిన ఫోర్ అవర్స్ అది ఎలా పాడైపోతుందో ఫ్రిడ్జ్ లో పెడితేనంట ఇంకా ఎక్కువ పాడైపోతుందంట అది ఒక ఆనియన్ గార్లిక్ మాత్రం మా దీనికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఫ్రిడ్జ్ లో ఉంచినా బయట ఉంచినా దాంట్లో ఆ ఈ వైరస్ ను కీటకాలని ఆకర్షించే గుణం తగ్గదంట ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మన ఆనియన్ గార్లిక్ ని కట్ చేసి అది వంట చేసినా కట్ చేసి సలాడ్ లాగా అక్కడ పెట్టినా కానీ అది ఎక్కువ బ్యాక్టీరియాని వైరస్ ని అట్రాక్ట్ చేస్తుంది అది అట్రాక్ట్ చేసినప్పుడు దాన్ని ఏం చేస్తాం మనము చపాతి తింటూ లేకపోతే ఏదైనా డిషెస్ తింటూ దాంతో ఆ ఆనియన్ గార్లిక్ ని తింటారనమాట తింటే డైరెక్ట్ ఆ బయట వెదర్ లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ మొత్తం డైరెక్ట్ గా మన లోపలికి వెళ్తుంది అది అది ఇంకా చాలా ఎక్కువ చెడు చేస్తుంది అనమాట ఓన్లీ ఆన్య ఆనియన్ గార్లిక్ మాత్రమే బయట ఉన్న ఫ్రిడ్జ్ లో ఉన్నా గాని ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న వైరస్లన్నిటి కూడా అది అట్రాక్ట్ చేస్తుంది అందుకని ఫ్రిడ్జ్ లో ఉన్న బయట ఉన్న ఒకటే కాబట్టి అది హట్ చేసిన తర్వాతే ఇంకా అది చెడునే చేస్తుంది ఇంకా అది మనం చెప్పుకున్నాం కదా ఇది ఆనియన్ గార్లిక్ గురించి ఏం చెప్తారంటే ఇది మన పురాణాల ప్రకారంగా మామూలుగా కూడా ఎవరైనా ఒకసారి ఇప్పుడు ప్రతి మనిషికి ఈ హరిషట్ వర్గాలు అంటాం కదండి ఆరు రకాల కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అవన్నీ కూడా ప్రతి మనిషిలో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి కొంతమందిలో కొన్ని ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో కొన్ని తక్కువగా ఉంటాయి అయితే ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఈ ఆనియన్ గార్లకి తీసుకుంటే అవి ఇంకా పెరుగుతాయి ఇప్పుడు నాకు పక్క పక్కన మా చుట్టాలను కానీ ని గాని లేకపోతే మా రిలేటివ్ని కానీ చూస్తే నాకు ఈర్ష కలిగింది అనుకోండి ఆ ఈర్ష స్వభావం అనేది నాలో ఉంది ఉన్నప్పుడు నేను ఆనియన్ గార్లిక్ తీసుకుంటే అది ఇంకా పెరిగిపోతుంది అనమాట నాకు మనసులో ఏముంది అంటే ఈర్ష ఉంది కానీ నేను అనుకుంటున్నాను ఇది మంచిది కాదు ఇది తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాను కానీ ఎప్పుడైతే ఎవరైతే ఆనియన్ గార్లిక్ తింటారో వాళ్ళకది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట ఎవరికైనా కోపం ఉంది అంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది ఎవరికైనా ఇంకా కామ కోరికలు ఉన్నాయి అంటే అవి ఈ ఆన్యన్గాలికి ఇంకా పెంచుతాయి అనమాట మనలో ఉండే ప్రతి మనిషిలోనూ ఈ అరిషడ్ వర్గాలు ఉంటాయండి ఒక్కొక్కళ్ళు ఎక్కువ తక్కువ మనం అందరం ఇవి తగ్గించుకుంటేనే సత్వగుణ స్థాయికి వెళ్ళగలమా వెళ్ళగలం ఎప్పుడైతే ఎవరైతే ఈ ఆనియన్గాలి తీసుకుంటారో వాళ్ళు సత్వగుణ స్థాయికి వెళ్ళడం అనేది అసాధ్యమైన విషయం అన్నమాట ఇంకొకటి నీ ఆనియన్ గార్లిక్ తీసుకుంటే ఏమైద్ది లస్టీ డిజైర్స్ పెరుగుతాయి కామ కోరికలు పెరుగుతాయి అయితే కొంతమందికి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి తీసుకుంటే మంచిదే కదా పెరిగితే అంటే అలా చెప్పొచ్చు మీరు కానీ ఎవరికైతే ఇది తీసుకుంటే కోరికలు పెరుగుతాయి కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ పెరగదు సాటిస్ఫాక్షన్ సేమ్ కోలి కోరికలే పెరుగుతాయి అప్పుడు అవి తీరకపోతే ఇంకా డిప్రెషన్ లో పోతారన్నమాట డిప్రెషను ఇంకా ఆ ఇంకా వాళ్ళు వాళ్ళ మా మూడు మనసు అనేది ఇంకా ఎక్కువ ఖరాబ్ అయిపోతుంది అయితే మనం అరేబియన్ లో తీసుకుంటే అరేబియన్ కల్చర్స్ అంటే మనకి తెలుసు కదా మన వేరే రిలీజియస్ వాళ్ళు ఆ కల్చర్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రతి వంటలో ఆర్యన్ గారికి వేసుకుంటారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మా మత సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనేది వాళ్ళకు ఉంటుంది అది వాళ్ళ సిద్ధాంతం అది ఆ కెపాసిటీని ఎక్కువగా ఆనియన్ గార్లిక్ పెంచుతాయి ఆ కోరికల్ని పెంచుతాయి అని చెప్పి వాళ్ళ కల్చర్ లో ఖచ్చితంగా ఎక్కువ వాడతారు అయితే ఏదైనా మనము తోని ఆనియన్ గార్లిక్ వేసి వంట చేస్తే ఇప్పుడు మనం చూసుకుంటే గుమ్మడికాయ తీసుకుంటే దానికి ఒక రకమైన ఆ రుచి ఉంటుంది ఆ ఒక్కొక్క వెజిటేబుల్ బఠానీ గాని పాలకూర గాని ఇంకా సొరకాయ బీరకాయ పొట్లకాయ ఏదైనా తీసుకోండి ఏ వెజిటేబుల్ తీసుకున్నా దానికంటూ ఒక ప్రత్యేకమైన రుచి అనేది ఉంటుంది ఆ రుచిలోను ప్రతి కూరగాయలో ఈ ఆనియన్ గార్లిక్ వేస్తే ఏమవుతుంది అంటే ఆ కూరగాయల ఆ రుచిని మనం ఆస్వాదించలేకుండా ఇది అది డామినేట్ చేస్తుంది ఈ రుచి నువ్వు ఏ కూరగాయనైనా దాన్ని ఆస్వాదించాలి అంటే మనము అందులో కొంచెం ఫ్లేవర్ రావాలి అంటే ఇంగు వేసుకుంటే మంచిది ఇంగు వేసుకుంటే మనకు ఆ జీర్ణానికి కూడా మంచిది అనమాట అలాంటి ఫ్లేవర్ కోసం మనం ఇంగు వాడాలి కానీ గాలికి వేసుకుంటే అన్ని ఒకటే విధమైన టేస్ట్ అనమాట అన్నిటినీ కూడా ఈ ఆనియన్ గాలికే డామినేట్ చేస్తుంది అయితే ఇప్పుడు మనము మన వేదిక లో పోతే అందులో ఏం చెప్పారంటే సముద్ర లీల అది జరిగింది కదండి అది సముద్రాన్ని మదించారు దేవతలు రాక్షసులు కలిసి ఆ మదించినప్పుడు అందులో నుంచి అమృతం వస్తుంది ఆ అమృతాన్ని పంచడం కోసము విష్ణుమూర్తి మోహిని అవతారంలో వస్తారు మోహిని అవతారంలో వచ్చి అందరికీ అమృతాన్ని పంచుతూ ఉంటారు అప్పుడు అమృతాన్ని పంచే సమయంలో అక్కడికి వాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఎవరు అంటే రాహు కేతువు రాహు కేతువు ఆ మోహిని మూర్తి ఈ మా ఓన్లీ దేవతలకి అమృతాన్ని ఇస్తుంది రాక్షసులకి ఇవ్వట్లేదని వాళ్ళు అబ్జర్వ్ చేసి రా దేవతలలాగా ఆ వస్త్రధారణ వేసుకొని వాళ్ళు వాళ్ళ లైన్ లోకి వచ్చి కూర్చుంటారు అప్పుడు వాళ్ళు కొంచెం అమృతం పడంగానే ఇట్లా చిప్ చేయంగానే అప్పుడు సూర్య చంద్రులు చూసి మోహిని మూర్తికి చెప్తారు చెప్పంగానే ఆ మోహిని మూర్తి ఏం చేస్తుంది వాళ్ళ శిరస్సుని ఖండిస్తుంది సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళ శరీరం ఎక్కడ పడిందో వాళ్ళ బోన్స్ ఎముకలు ఎక్కడ పడ్డాయో అక్కడి నుంచేమో అది ఎల్లిపాయ వచ్చిందండి వాళ్ళ ఫ్లెష్ ఎక్కడ పడిందో మా మాంసము అవి ఎక్కడ ఎక్కడ పడ్డాయో అక్కడి నుంచి ఆనియన్ వచ్చింది ఎల్లి అది ఎల్లిపాయ ఉల్లిపాయ అంటాం కదా అవి రెండు వచ్చాయన్నమాట అందుకని ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అమృతాన్ని తీసుకున్నారు తీసుకొని ఒక నిమిషం వాళ్ళు ఇట్లా సిప్ అంతే అది ఇంకా గొంతులో ఇక్కడి వరకే వచ్చింది వాళ్ళు అది తీసుకున్నారు కాబట్టి అమృతాన్ని కొన్ని దానికి ఆనియన్ గారికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ బ్లడ్ ని చేస్తుంది అలాంటి కొన్ని లక్షణాలు వచ్చాయి కానీ వాళ్ళది అసుర జాతి వాళ్ళ ఆ మానసికంగా వాళ్ళు తామస గుణంలో ఉన్నారు తామస రాజస గుణాల్లో ఉన్నారు కాబట్టి ఆ అసుర లక్షణాలు అసుర ప్రవృత్తి తామస రాజసిక గుణాలన్నీ కూడా ఆనియన్ గార్లిక్ లోకి వచ్చాయి అమృతాన్ని తీసుకోవడం వల్ల ఒకటి రెండు మంచి లక్షణాలు వచ్చినా ఎక్కువ చెడు లక్షణాలు ఉన్నాయన్నమాట అందుకని మనం ఆనియన్ గార్లిక్ తీసుకోవద్దని చెప్తాం ఇంకొకటి అగ్ని పురాణంలో చెప్పారు దీని గురించి అగ్ని పురాణంలో ఒకసారి అశ్వమేధ యజ్ఞము గోమేధ యజ్ఞం చేస్తారు వాళ్ళు ఆ సమయంలో ఒకసారి యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం చేసే బ్రాహ్మణుడి పక్కన ఆయన భార్య కూడా కూర్చొని ఉంటుంది ఆ యజ్ఞం చేసే సమయంలో అయితే ఆమెకు అదే సమయంలో ఆ బాగా ఆమె గర్భవతి ఆ సమయంలో గర్భవతి అయితే ఆమెకు అదే సమయంలో బాగా ఆకలి వేస్తుంది అనమాట మనకి చెప్తారు మన ఆయుర్వేదం ప్రకారంగా ఏం చెప్తారంటే గర్భవతి స్త్రీ ఒకసారి ఆకలి వేస్తే ఏదో ఒకటి తీసుకోవాలి తీసుకోకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి అప్పుడు నోట్లోంచి ఆ లాలా జలం బయటికి వస్తుంది మనం అంటాం కదా వాళ్ళకి సొల్లు గారుతుంది అని చెప్తాం కదా మన కల్చర్ లో ఆ విధంగా లాలా జలం బయటికి వస్తుంది అది మంచిది కాదు అని ఆమె ఏం చేస్తుందంటే ఏదో ఒకటి కావాలని అదే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఆ బ్రాహ్మణ స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే అక్కడ గోవుని అది బలిచినప్పుడు యజ్ఞంలో ఏం చేస్తారంటే గోవుని బలిస్తే వాళ్ళు కరెక్ట్ గా యజ్ఞం చేస్తే అందులోంచి వాళ్ళకి నూతన శరీర శరీరం వచ్చి ఆ గోవుకి నూతన శరీరం వస్తుంది వాళ్ళు యజ్ఞం కరెక్ట్ గా చేస్తే అయితే ఆమె ఏం చేసిందంటే అందులోంచి ఒక భాగాన్ని తీసి అట్లా పక్కకి విసిరేస్తుంది విసిరేస్తే యజ్ఞం మొత్తము యజ్ఞం మొత్తము అయిపోయిన తర్వాత చూస్తే ఆ గోవుకి కొత్త శరీరం వస్తుంది గోవుకి కొత్త శరీరం మాట్లాడినట్టు గోవుకి కొత్త శరీరం వస్తుంది కొత్త శరీరం వస్తుంది కానీ గోవులో ఒక కొంచెం పార్ట్ అనేది ఉండదు అనమాట అయితే ఆ బ్రాహ్మణుడు చూసి అనుకుంటారు ఏంటి ఈ గోవులో కొంత భాగం లేదు అని ఆ పక్కనున్న ఆమె భార్యను అడుగుతారు నువ్వేమైనా చేసావా ఇక్కడ గోవులో కొంత భాగం లేదు అంటే అప్పుడు ఆమె చెప్తుంది నాకు ఆ సమయంలో నాకు లాకలేసింది నా మూడు బాగాలేదు అందుకని నేనేం చేశానంటే ఆ గోవులో ఉన్న కొంత భాగాన్ని అలా పక్కగా విసిరేసాను అని చెప్తుంది ఆమె ఎక్కడ పడేసిందో ఆ గోవులోని కొంత భాగము అక్కడి నుంచి ఆ గోవు ఎముకలు పడిన దగ్గర నుంచేమో గార్లిక్ వస్తుందండి గో శరీరం అది మాంసము రక్తం ఎక్కడ పడుతుందో అక్కడ నుంచి ఆ ఆనియన్ బయటికి వస్తుంది అనమాట అంటే గోవు యొక్క శరీర భాగాల్లోంచి ఇవి బయటికి వచ్చాయి ఇవి ఉద్భవించాయి కాబట్టి ఇవి తీసుకుంటే ఆనియన్ గార్లిక్ తీసుకుంటే గోవు యొక్క శరీర భాగాల్ని తీసుకున్న దాంతో సమానము అని అగ్ని పురాణంలో రాసి ఉందండి ఇంకా మనకి ఈ ఈవి ఈ విధంగా తీసుకుంటే గోవు యొక్క శరీరం కాబట్టి మనము మన కల్చర్ ప్రకారంగా ఎప్పుడు మన సాంప్రదాయం ప్రకారంగా తీసుకోకూడదు అయితే ఇప్పుడు వరకు మనము అన్ని రకాల ఇవి చూసాం ప్రపంచ చరిత్రలో మనం చూసుకుంటే ఇప్పుడు వరకు మనం చర్చించిన ప్రకారంగా ఏ చరిత్రలో కూడా ముందు నుంచి ఇది ఆనియన్ గార్లిక్ తినడం అనేది లేదు అది ముందు నుంచి ఏ చరిత్రలో కూడా లేదనమాట తర్వాత కొన్ని భౌతికమైన పరిస్థితుల ప్రకారంగా అందరు కూడా దీన్ని అలవాటు చేసుకున్నారు కానీ ఏ చరిత్రలో కూడా ఇది భాగంగా లేదు మన వేది కల్చర్ అంటే మన వేదాల ప్రకారంగా కాకుండా ప్రపంచంలో ఏ చరిత్రలో కూడా తీసుకోవాలి అని లేదు అందుకని మనం ఆనియన్ గార్లిక్ తీసుకుంటే ఎవరిలో అయినా ఉండే ఆ కోరికలు ఏ విధమైన కోరికలు కానీ అరిషట్ వర్గాలు కానీ ఏ విధమైన అయినా అవి పెరుగుతాయి తగ్గవు అని మనం ఒకటి తెలుసుకోవచ్చు మన కాన్సంట్రేషన్ పవర్ని ఇది దెబ్బతీస్తుంది మళ్ళీ మనం ఫోకస్ ఒకటే పాయింట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేము అది తెలుసుకోవచ్చు ఇంకా మనము ఫోకస్ చేయలేము ఇందాక చూసాము కదా పైలట్ పైలట్ రెస్పాన్స్ టైం ఏదైనా ఒక విషయంలో రెస్పాన్స్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట అది మన డెసిషన్ మేకింగ్ లో ఎక్కువ పాత్రని పోషిస్తుంది అయితే మనము బా మన పురాణాల ప్రకారం భగవద్గీత భాగవతం ప్రకారంగా మనకి ఏం చెప్పారంటే అది ఇందాక కూడా మనము చర్చించాము కదా మనం ఏది తింటామో మనం అదే చేస్తాం మనము తినేది మనం లోపలికి ఇన్పుట్ ఇన్పుట్ అంటే ఓన్లీ ఆహారమే కాకుండా మన ఆలోచనల ప్రకారంగా కూడా మనం ఏం తింటాము ఏం ఆలోచిస్తామో అదే అవుట్పుట్ వస్తుంది అదే చేస్తాము మనము ఒకసారి ఇలాంటి ఆ సాత్వికమైన ఆహారం తీసుకోకపోతే మనలో ఉండే ఆలోచనలు డిస్టర్బ్డ్ గా ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉండదు అందుకని మన అవుట్పుట్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట మనం మాట్లాడే మాటలు మనం చేసే ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది అందుకని మనము సాత్విక ఆహారాన్ని మళ్ళీ తీయటి ఆహార పదార్థాలని అంటే కూరగాయలని పండ్లని తీపి వస్తువుల్ని మాత్రమే మనం మన ఆహారంలో భాగంగా చేసుకొని అవే తీసుకోవాలి ఇంకా పిల్లలకి ముఖ్యంగా పెద్దలకి మనము ఈ ఇవి ఇవ్వకూడదు ఆనియన్ గార్లకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏదైనా నేర్చుకున్నా కానీ ఎక్కువ ఫోకస్ అన్నమాట హరే కృష్ణ అండి హరే కృష్ణ మాతాజీ సెంట్ ప్రభుజీస్ హరే కృష్ణ ప్రభుజీ हरे कृष्णा प्रभु जी हरे कृष्ण माता जी हाँ हरे कृष्ण माता जी